ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతుంది. ముఖ్యంగా నిరుద్యోగులనే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ పేరుతో కోటి రూపాయల మోసం వెలుగు చూసిన మరుసటి రోజే మరో భారీ స్కామ్ బయటపడింది. వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అంటూ అమాయకులను మోసం చేసి ఏకంగా 158 కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడిన ముఠాను బెంగళూరు సిటీ పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల ప్రకారం బెంగళూరుకు చెందిన అమీర్ సుహైల్, ఇనాయత్ ఖాన్, ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నయనారాజ్ సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్ కు చెందిన నయాజ్ ఆదిల్ పట్టుబడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పట్టుకోవాల్సి ఉంది. వర్క్ ఫ్రం హోమ్ జాబ్ల ముసుగులో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా సందేహాస్పద ఫోన్ నంబర్లతో అమాయకులకు ఈ ముఠా చేరువయ్యారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం, యాప్ను ఇన్స్టాల్ చేయడం వంటి సులువైన పనులను అప్పగించి పూర్తయ్యాక డబ్బులు ఇస్తామని నమ్మించారు. ఇలా నమ్మిన వారితో కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకున్నారు. బాధితులు తమ వాలెట్లలో డబ్బు పడుతున్నట్టు చూపిస్తున్నప్పటికీ ఆ డబ్బును డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం వీలు కాలేదు. దీంతో ఈ మోసం బయటపడింది. తమ డిజిటల్ ఖాతాలే నకిలీవని, స్కామ్కు గురయ్యారని గ్రహించి బాధితులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా విచారణ ప్రారంభించారు. 18.5 లక్షలు పోగొట్టుకున్నట్లు బెంగళూరు విద్యారణ్యపూర్కు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు 30 బ్యాంక్ ఖాతాల్లో 62.8 లక్షలను స్తంభింపచేశారు. తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా 28 రాష్ట్రాల్లో నమోదైన 2,143 సైబర్ క్రైమ్ కేసుల్లో దీని వెనుక ఉన్న అనుమానితుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. అంటే వీరు దేశం మొత్తం ఓ మాఫియాగా ఏర్పడి అమాయకుల్ని దోచుకుంటున్నారన్నమాట. అందుకే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో వచ్చే వర్క్ ఫ్రం హోమ్ల ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.